సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2022 సీజన్ శనివారం రోజు ప్రారంభం కానుంది. వాంకడే వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, గతేడాది రన్నర్అప్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మార్చి 26న రాత్రి 7:30 జరగనున్న తొలి మ్యాచ్తో ఐపీఎల్ 2022 మెగా టోర్నీకి తెరలేవనుంది. ఇక కరోనా మహమ్మారి ఉధృతి కారణంగా ఈ ఏడాది సీజన్ను ముంబై, పూణే వేదికల్లో నిర్వహించనున్నారు. అయితే ఇప్పటి వరకు 14 ఐపీఎల్ సీజన్లు దిగ్విజయంగా ముగియగా వాటిలో కొందరు ఆటగాళ్లు ఎప్పటికీ ఎవ్వరూ బద్దలు కొట్టలేని రీతిలో రికార్డులను నెలకొల్పారు. మరి ఆ రికార్డులేంటో ఇప్పుడు చూద్దాం. 1, క్రిస్ గేల్ విధ్వంసం. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఐపీఎల్లో విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2013 సీజన్లో ఆర్సీబీ తరపున బరిలోకి దిగిన అతడు పూణే వారియర్స్తో జరిగిన మ్యాచ్లో 66 బంతుల్లో 13 ఫోర్లు, 17 సిక్స్ల సాయంతో 175 పరుగులు సాధించాడు. 2, విరాట్ కోహ్లీ పరుగుల వరద. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2016 సీజన్లో పరుగుల వరద పారించాడు. ఈ సీజన్లో మొత్తం 16 మ్యాచ్లాడిన కోహ్లీ 4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీల సాయంతో మొత్తం 973 పరుగులు చేశాడు. 3, ఎంఎస్ ధోని ధమాకా. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్కు పేరుంది. టీమిండియా మాజీ సారథి, చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సారథ్యంలో ఈ జట్టు అద్భుత విజయాలు సాధించింది. 2010, 2011, 2018, 2021 సీజన్లలో ఛాంపియన్గా నిలిచింది. అయితే ఈ మెగా టోర్నీలో ఒక జట్టును అత్యధికంగా ఫైనల్ చేర్చిన ఘనత ధోని పేరిట ఉంది. ఐపీఎల్ 2008 నుంచి 2021 వరకు మొత్తం 14 సీజన్లలో 9 సార్లు ఫైనల్ ఆడిన కెప్టెన్గా ధోని రికార్డు సాధించాడు. 4, ఆర్సీబీ చెత్త రికార్డు. ఐపీఎల్ 2017 సీజన్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కేవలం 49 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 19.3 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌట్ అవ్వగా ఆ తర్వాత ఆర్సీబీ 49 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఐపీఎల్లో అత్యంత తక్కువ స్కోర్ నమోదు చేసిన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.